నమస్కారం, నా పేరు ప్రసాద్. చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది రియల్మీ U1 లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ రియల్మీ నుంచి. ఈ ఫోన్ 28వ తారీఖు లాంచ్ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే దీని ప్రైస్ డీటెయిల్స్ అయితే నాకేం తెలియవు. ఈరోజు 26వ తారీఖు నేను అన్బాక్సింగ్ చేస్తుంది. ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు వీళ్ళు. ఇక్కడ ఎంత చైనీస్లో ఉంది. ఇది 4GB RAM 64GB మోడల్. ఇంకో మోడల్ కూడా ఉంది, ఇది మీకు 3GB RAM 32GB మోడల్లో వస్తుంది. సో ఈ ప్రైస్ డీటెయిల్స్ నేను లాంచ్ అయిన తర్వాత, అనౌన్స్ చేసిన తర్వాత డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లేకపోతే ఫస్ట్ కామెంట్ పిన్ చేస్తుంటుంది, అక్కడ మీరు తెలుసుకోవచ్చు. ఈ బాక్స్ అయితే మనకి చేంజ్ అయిపోయింది. ఇంతకుముందు మనకి రియల్మీ బాక్స్ అయితే ఇట్లా ఉండేవి కావు. ఇప్పుడు మనకి కొత్త లోగో కూడా వచ్చింది. ఇంతకుముందు బాక్సెస్ చూసుకుంటే మనకి రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉండేవి. ఇప్పుడు మనకు కొంచెం సిమెంట్ కలర్లో ఉంది బాక్స్ అయితే, అండ్ ఇది వచ్చేసరికి యెల్లో కలర్. ఒకసారి ఫోన్ అన్బాక్స్ చేద్దాం. దానికంటే ముందు దీని స్పెసిఫికేషన్స్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనపడుతుంది, ఇక్కడ నుంచి మీరు తెలుసుకోవచ్చు. దీనిలో మీకు డిస్ప్లే వచ్చేసరికి 6.3 ఇంచ్ డిస్ప్లే లభిస్తుంది, ఫుల్ హెచ్డి డిస్ప్లే. ఇది ఎల్టీపీఎస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో ప్రొటెక్షన్ చేస్తుంది, వాటర్ డ్రాప్ నాచ్తో వస్తుంది. ప్రాసెసర్ వచ్చేసరికి ఇదే ఫస్ట్ ఫోన్ మీడియాటెక్ హీలియో P70 ప్రాసెసర్తో రావడం. కెమెరా బ్యాక్ సైడ్ మీకు 13 MP కెమెరా, అపేచర్ ఆఫ్ 2.2తో వస్తుంది. అండ్ 2 MP సెకండరీ కెమెరా ఉంది, అపేచర్ ఆఫ్ 2.4తో వస్తుంది. అండ్ దీనిలో మెయిన్ సెల్లింగ్ పాయింట్ వచ్చేసరికి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. దీనిలో మీకు 25 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది, సోనీ IMX576 సెన్సర్, అపేచర్ ఆఫ్ 2.0తో వస్తుంది. సేమ్ సెన్సార్ మీకు ఒప్పో F9 ప్రోలో కూడా కనపడుతుంది. అండ్ ఇదే వీళ్ళు ఎక్కువ హైలైట్ చేస్తుంది, సెల్ఫీ కెమెరా అండ్ హీలియో P70 ప్రాసెసర్ని. 3500 mAh బ్యాటరీతో వస్తుంది, బ్లూ కలర్, బ్లాక్ కలర్, గోల్డ్ కలర్లో వస్తుంది. ఆండ్రాయిడ్ ఓరియో మీద రన్ అవుతుంది, కలర్ ఓఎస్ 5.2 వర్షన్ మీద రన్ అవుతుంది. ఇది ఓవరాల్గా ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే. మనం ఫోన్ అయితే అన్బాక్స్ చేద్దాం, చూద్దాం లోపల ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయో. సీల్స్ అయితే ఏం లేవు కాబట్టి సిమ్ ఇంజెక్టర్ పిన్ చేయాలి మనకి బాక్స్ ఓపెన్ చేయడానికి. ఓ, బాక్స్ లోపల కూడా మనకి చేంజ్ అయిపోయినాయి. ఇప్పుడు మొత్తం మనకి ఈ సిమెంట్ కలర్లోనే ఉన్నాయి. కాంబినేషన్ బాగుంది ఇది. ఒకసారి ఓపెన్ చేద్దాం. మనం తెలిసి కేస్ అయితే మీరు ప్రొవైడ్ చేస్తారు, ప్రతి ఫోన్లో కేస్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ సిమ్ ఇంజెక్టర్ పిన్ కూడా ఉంది, క్విక్ స్టార్ట్ గైడ్, వారంటీ ఇన్ఫర్మేషన్, అన్ని డాక్యుమెంట్స్ అయితే మీకు ఈ కవర్లోనే ఉన్నాయి. ఇది మనకి కేస్ అయితే అన్నిట్లో మనకి ఇట్లాంటి కేసే లభిస్తుంది. కేస్ క్వాలిటీ అయితే బాగుంటుంది వీళ్ళది. కేస్ కూడా పక్క పెట్టేద్దాం. నెక్స్ట్ మనకి మొబైల్ ఫోనే ఉంది ఇది, నాకు తెలిసి బ్లూ కలర్ పంపించినట్టున్నారు. అన్నీ బ్లూ కలరే ఉన్నాయి ఇప్పటి వరకు నాకు రియల్మీ దగ్గర. Realme 2 Pro కూడా బ్లూ కలరే ఉంది, ఇది కూడా బ్లూ కలరే. సేమ్ మనకి Realme 2 Pro ఎలా ఉందో బిల్డ్ క్వాలిటీ సేమ్ అలానే ఉంది, ఏం చేంజెస్ అయితే లేవు, సేమ్ అలానే ఉంది. సో తర్వాత నేను Realme 2 Pro కంపేర్ చేసుకొని చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఫోన్ పక్కన పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ డ్రీమ్స్, అంబిషన్స్, కరేజ్, పవర్, ప్యాషన్, వి ఫిట్ ఆల్ ఇన్ వన్ బాక్స్. ఓకే, కొటేషన్ అనుకుంటా ఇది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఛార్జర్ ఉంది. దీని అవుట్పుట్ చూసుకుంటే 5V 2 A. సో అందరూ ఊక్ ఛార్జింగ్ అంటున్నారు, కానీ ఇంకా ఊక్ ఛార్జింగ్ అయితే మనకి ప్రొవైడ్ చేయట్లేదు. చూడాలి మరి ఫ్యూచర్ వచ్చే ఫోన్స్ అని ఊక్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తున్నాం. ప్రజెంట్ అయితే మీకు 5V 2 A సపోర్ట్ చేస్తుంది. ఈసారి మనకి బాక్స్లో ఒప్పో ఛార్జర్ రావట్లేదు, రియల్మీ ఛార్జర్ వస్తుంది. ఇక్కడ చూడవచ్చు మీకు రియల్మీ అని కనపడుతుంది. ఇంతకుముందు వరకు మనకు ఒప్పో అని కనపడేవి, అది ఇప్పుడు రియల్మీ అని చేంజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మైక్రో యూఎస్బి కేబుల్ అయి ఉంటుంది, టైప్ సి. నెక్స్ట్ ఇయర్ చూడాలి మనం ఇంకన్ని ఫోన్స్లో. సో ఇక్కడ చూడొచ్చు ఇది మీకు మైక్రో యూఎస్బి కేబులే. ఇవే మనకి బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. ఇవన్నీ పక్క పెట్టేద్దాం, మొబైల్ ఫోన్ ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, ఇది మనకి రియల్మీ U1, ఇది వచ్చేసరికి Realme 2 Pro. సో అన్నిటి మధ్య మీకు చూడడానికి అయితే డిఫరెన్స్ అయితే ఏం లేదు, రెండు మీకు చూడడానికి ఒకేలాగా ఉన్నాయి బ్యాక్ సైడ్ నుంచి చూస్తుంటే. సో ఇది కొంచెం కలర్స్ అయితే డిఫరెంట్గా ఉన్నాయి. బ్లూ కలర్స్లో ఇది కొంచెం థిక్ ఉంది, ఇది కొంచెం స్కై బ్లూ కలర్లో ఉంది, అంతే. పెద్దగా చేంజెస్ అయితే ఏమి లేవు. ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ అయితే ఇంకా అది ఆన్ చేయలేదు నేను. సో ఆన్ చేసిన తర్వాత కూడా చూద్దాం కంప్లీట్గా డిఫరెన్స్ మీకు అర్థమవుతుంది. అండ్ ఇక్కడ చూస్తే మీకు స్క్రీన్ గార్డ్ అయితే ప్రీ అప్లైడ్ వస్తుంది, ఇక్కడ చూడొచ్చు. అండ్ కేస్ కూడా బాక్స్లో వస్తుంది. సో అవుట్ ఆఫ్ ది బాక్స్ మీరు స్క్రీన్ గార్డ్ కేస్ కోసం అయితే కోసం పని లేదు. ఒకసారి ఫోన్ ఫిజికల్ ఎవరు చూసుకుంటే ఫ్రంట్ వస్తే మీకు 6.3 ఇంచ్ డిస్ప్లే ఉంది, ఫుల్ హెచ్డి డిస్ప్లే. డిస్ప్లే పైన మీకు ఇది వాటర్ డ్రాప్ నాచ్తో వస్తుంది. నాచ్లో మీకు 25 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. అండ్ ఇయర్పీస్ ఉంది, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంది. అండ్ బాటంలో చూసుకుంటే 3.5 హెడ్ఫోన్ జాక్ ఉంది. అండ్ మైక్రోఫోన్ ఉంది, ప్రైమరీ మైక్రోఫోన్. మైక్రో యూఎస్బి పోర్ట్ ఉంది, స్పీకర్ గ్రిల్ ఉంది. టాప్లో చూసుకుంటే ఏమీ లేవు, మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఇక్కడ లేదు. అదే మనకి Realme 2 Pro చూసుకుంటే టాప్లో మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంది, దీనిలో అయితే మిస్ చేశారు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ మనకి డ్యువల్ కెమెరా సెటప్ ఉంది. మెయిన్ కెమెరా 13 MP కెమెరా, అపేచర్ ఆఫ్ 2.2తో వస్తుంది, ప్లస్ 2 MP డెప్త్ సెన్సార్ ఉంది బొకే షాట్స్ కోసం. సింగిల్ ఫ్లాష్ ఉంది, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, రియల్మీ అని చెప్పేసి రాస్తుంది. రైట్ సైడ్ మీకు పవర్ బటన్ ఒక్కటే ఉంది, లెఫ్ట్ సైడ్ చూసుకుంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. అండ్ సిమ్ ట్రే ఉంది, ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇది ట్రిపుల్ స్లాట్తో వస్తుంది, మీరు ఒకేసారి రెండు సిమ్ కార్డులు ఒక మైక్రో ఎస్డీ కార్డ్ అయితే పెట్టుకోవచ్చు.
మైక్రో ఎస్డి కార్డ్ పెట్టి మీరు 256 GB వరకు మెమొరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. నేను రెండు జియో సిమ్లు పెడతాను, చూద్దాం రెండు డ్యూయల్ వోల్టేజ్ సపోర్ట్ చేస్తుందేమో. రెండు సిమ్ కార్డులు అయితే పెట్టేశాను, స్విచ్ ఆన్ చేస్తున్నాను, చూద్దాం పవర్ అయితే ఉండాలి. వస్తుంది, రియల్మీ అని వచ్చింది. ఇప్పుడు లోగో కూడా చేంజ్ అయిపోయింది, రియల్మీ ఇంత ముందులా లేదు, ఆర్ కొంచెం ఎల్లా కనపడుతుంది. అండ్ ఇప్పుడు కూడా చూడవచ్చు బూట్ యానిమేషన్ కూడా చేంజ్ అయింది. ఇవన్నీ చేంజెస్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు, బాక్స్ దగ్గర నుంచి యానిమేషన్ వరకు మొత్తం. యూఐలో ఏమైనా చేంజెస్ ఉన్నాయో చూద్దాం, నాకు తెలిసి యూఐలో అయితే ఏం చేంజెస్ అయితే ఉండవు. నేను క్విక్గా సెటప్ చేస్తాను, సెటప్ చేసి మిమ్మల్ని హోమ్ స్క్రీన్లో కలుస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఓన్లీ 2.4 GHz బ్యాండ్ ఒకటే డిటెక్ట్ చేసింది ఇది. ఇక్కడ చూడొచ్చు ఓన్లీ 2.4 ఒకటే ఉంది. ఫ్రెండ్స్ సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది, వాల్పేపర్ అయితే చేంజ్ అయిపోయింది. ఇంతకుముందు మనకి ఉన్న వాల్పేపర్ అయితే లేదు, ఇది ఇంతకుముందు మనకి వాల్పేపర్ ఉండేది రియల్మీలో. సో ఇది కొంచెం చేంజ్ అయింది, బ్లూ కలర్లోకి వచ్చింది. సో చూద్దాం ఆ సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం అసలు ఎంత ర్యామ్ ఎంత స్టోరేజ్ ఫ్రీ అవుతుంది. ఇది 4 GB ర్యామ్, 64 GB మోడల్. ఇక్కడ చూస్తే డివైస్ నేమ్ వచ్చేసరికి రియల్మీ U1 అని చెప్పేసి ఉంది, అండ్ మోడల్ వచ్చేసరికి RMX 1833. కలర్ వైజ్ వర్షన్ 5.2 మీద రన్ అవుతుంది, ఆండ్రాయిడ్ వర్షన్ 8.1.0 మీద రన్ అవుతుంది. 4 GB ర్యామ్ అండ్ 64 GBలో మీకు 48.2 GB అయితే మీకు స్టోరేజ్ అయితే ఫ్రీ ఉంది అవుట్ ఆఫ్ ది బాక్స్. నేను గూగుల్ అకౌంట్ కూడా యాడ్ చేయలేదు. సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి అక్టోబర్లో రన్ అవుతుంది. ఒకసారి మనం హోమ్కి వచ్చేద్దాం, చూద్దాం దీనిలో మనకి ఎఫ్ఎం రేడియో ఏమైనా ఉన్నాయేమో. సో దీనిలో మనకి ఎఫ్ఎం రేడియో అయితే ఉంది, అండ్ కలర్ వైజ్ కాబట్టి మీకు కొంచెం బ్లోట్వేర్ అయితే ఉంటుంది. యూసీ బ్రౌజర్ ఉంది, డైలీ హంట్, ఇంకా మీకు అమెజాన్, చాలా యాప్స్ అయితే ఉన్నాయి. సో వీటన్నిటిని మీరు రిమూవ్ చేసుకోవచ్చు, ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే రిమూవ్ చేసుకోవచ్చు. బ్లోట్వేర్ అయితే ఉంది. అండ్ ఒకవేళ మీకు వాల్పేపర్ నచ్చకపోతే మీకు పాత వాల్పేపర్ ఉంది కదా, పాత వాల్పేపర్ మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ హోమ్ స్క్రీన్ వాల్పేపర్లోకి వెళ్తే సెట్ వాల్పేపర్లో వాల్పేపర్ అని ఉంటుంది. ఇక్కడ చూడవచ్చు మీకు ఇది మీకు పాతదైతే. సో ఇప్పుడు చూస్తే మీకు సేమ్ Realme 2 Pro కి Realme U1కి మీకు ఏం డిఫరెన్స్ అయితే కనిపించదు. ఇక్కడ చూడవచ్చు సేమ్ సైజులో ఉన్నాయి రెండు మీకు, అండ్ సేమ్ చూడడానికి ఒకేలా ఉన్నాయి, పెద్దగా చేంజెస్ అయితే ఏం లేవు. అండ్ బ్యాక్ సైడ్ నుంచి కూడా సేమ్ ఒకేలాగా ఉన్నాయి, కాకపోతే ప్రాసెసర్ అయితే మీకు చేంజ్ అయితే ఉంటుంది. దీని ప్రైస్ అయితే ఎంత పెడతారు చూడాలి, ప్రైస్ అయితే తక్కువే పెట్టచ్చు నాకు తెలిసి దీన్ని. నెక్స్ట్ ఒకసారి మనం CPU-Z యాప్ ఇన్స్టాల్ చేసి సెన్సార్స్ ఏం మోషన్ చెక్ చేద్దాం. ర్యామ్ చూస్తే మీకు 1.8 GB వరకు మీకు ర్యామ్ అయితే ఫ్రీ వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్ 4 GB ర్యామ్లో. అండ్ సెన్సార్స్ చూడొచ్చు, సెన్సార్స్ మీకు యాక్సిలోమీటర్ సెన్సార్ ఉంది, మ్యాగ్నెటోమీటర్ సెన్సార్ ఉంది, జైరోస్కోప్ సెన్సార్ ఉంది, లైట్ సెన్సార్ ఉంది, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంది. సో అన్ని సెన్సార్స్ ఉన్నాయి, సెన్సార్స్ అయితే వీళ్ళేమీ స్కిప్ చేయలేదు. DRM ఇన్ఫో చూసుకుంటే తెలిసి L1 సపోర్ట్ అయితే ఉండదు, దీనిలో కూడా లేదు Realme 2 Pro లో కూడా. ఇది Y1 L1 సపోర్ట్ అయితే లేదు. ఒకసారి మనం ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా చెక్ చేద్దాం, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఎలా వర్క్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే మీకు చాలా ఫాస్ట్ ఉంది. ఫేస్ అన్లాక్ కూడా చూద్దాం, ఫేస్ అన్లాక్ కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. AI ఉంటుంది దీనిలో, ఇంకా స్వైప్ వద్దు, మనం సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్లో ఫేస్ అన్లాక్లో ఈ ఆప్షన్ అయితే ఆన్ చేసుకోండి, అప్పుడే మీరు కళ్ళు మూసుకుంటే ఫోన్ అయితే మిమ్మల్ని డిటెక్ట్ చేయదు, అన్లాక్ అయితే చేయదు ఫోన్ని. అండ్ చూద్దాం ఒకసారి ఫేస్ అన్లాక్ ఎలా వర్క్ అవుతుంది. P70 చాలా ఫాస్ట్ ఉంటుంది, P60 చాలా ఫాస్ట్ ఉంది. AI సహాయంతో చేస్తుంది ఇది, చూడొచ్చు మీకు సూపర్ ఫాస్ట్ ఉంది. అండ్ కళ్ళు మూసుకున్నా కానీ మీకు అన్లాక్ అయితే అవ్వదు. సో కళ్ళు మూసుకున్నా ఇప్పుడు అన్లాక్ అయితే అవ్వట్లేదు. సో ఫేస్ అన్లాక్ అయితే మీకు సెక్యూర్ ఉంటుంది అండ్ ఫాస్ట్ ఉంది. ఫేస్ అన్లాక్ అని యూస్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయినా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒకసారి ఒక యూట్యూబ్ వీడియో ప్లే చేసి చూద్దాం. స్పీకర్ అయితే వెళ్ళేది లౌడే ఉంటుంది, ఒకసారి వీడియో ప్లే చేసి చూద్దాం. డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. Realme 2 Pro కూడా చెప్పాను, డిస్ప్లే అయితే వీటిలో మీకు LTPS LCD స్క్రీన్ కాబట్టి మీకు చాలా బాగుంది, చాలా షార్ప్ ఉంటుంది డిస్ప్లే, కలర్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ సౌండ్ కూడా చూడొచ్చు మీకు లౌడ్ స్పీకర్. లౌడ్ స్పీకర్ కూడా మీకు ఫస్ట్ ఇంప్రెషన్ అయితే లౌడ్ ఉంది. ఫ్రెండ్స్ ఈ ఫోన్ మీకు డ్యూయల్ వాటిక్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు రెండు జియో సిమ్లు అయితే మీకు డిటెక్ట్ చేసింది. ఒకసారి ఫోన్ కాల్స్ చేసి చూద్దాం. సో రెండు సిమ్ నుంచి అయితే మీకు కాల్స్ వెళ్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు కాల్ రికార్డింగ్ ఆప్షన్ ఉంది, డైరెక్ట్ వీడియో కాలింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది UIలో మీకు. డేటా కూడా బ్రౌజ్ చేసి చూద్దాం డేటా వర్క్ అవుతుందేమో. సో ఇప్పుడు నేను వైఫై ఆఫ్ చేసేసాను, SIM 1కి అయితే డేటా అయితే రన్ అవుతుంది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ప్లేస్టోర్. సో ఓపెన్ అవుతుంది, వర్క్ అవుతుంది. నెక్స్ట్ నేను డేటా అయితే స్విచ్ అవుతాను సెకండ్ సిమ్కి. సో ఇక్కడ మనకి డేటా అయితే స్విచ్ అయింది SIM 2కి. ఒకటి ఓపెన్ చేద్దాం PUBG. సో ఓపెన్ అవుతుంది అండ్ ట్రూ డ్యూయల్ సిమ్ వోల్టిక్ అయితే ఇది మీకు సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ వస్తే మనం కెమెరా ఓపెన్ చేసి చూద్దాం. ఇది మనకి కెమెరా ఇంటర్ఫేస్ సేమ్ రియల్మీ UI ఎలా ఉంది అలానే ఉంది. దీనిలో మీకు స్లో మోషన్ వీడియో అయితే ఉండదు, ఉంది స్లో మోషన్ వీడియో ఉంది ఫ్రెండ్స్. దీనిలో స్లో మోషన్ వీడియో అయితే యాడ్ చేశారు, ఇక్కడ చూడొచ్చు మనకి దీనిలో స్లో మోషన్ వీడియో లేదు Realme 2 Pro లో. నెక్స్ట్ 1 మంత్లో ఏమో ఇస్తామని చెప్తున్నారు మరి. దీని కెమెరా UI చూడొచ్చు మీకు, టైం ల్యాప్స్ ఉంటుంది కానీ స్లో మోషన్ ఉండదు. దీనిలో మీకు
స్లో మోషన్ అయితే యాడ్ చేశారు. వీడియో ఎంతవరకు రికార్డ్ చేయొచ్చో చూద్దాం. 4K ఉందో లేదో, 1080p వరకే ఉన్నట్లుంది. ఎస్, ఓన్లీ 1080p, 4K అయితే లేదు బ్యాక్ కెమెరాది. ఫ్రంట్ కెమెరా యూస్ చేసి కూడా మీరు 1080p వరకు అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ పోర్ట్రేట్ ఉంది. ఫ్రంట్ కెమెరా చూద్దాం, ఫ్రంట్ వీళ్ళు ఎక్కువ హైలైట్ చేస్తుంది. లైటింగ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, న్యాచురల్ ఫిలిం లైట్ ఇవన్నీ తెలిసిందే మనకి, స్టూడియో లైట్ ఎఫెక్ట్స్. ఫ్రంట్ కెమెరా చూద్దాం. ఫ్రంట్ మీకు 25 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, ఇదే వీళ్ళు ఎక్కువ హైలైట్ చేస్తున్నారు. ఫ్రంట్ కూడా మీకు పోర్ట్రేట్ అయితే ఉంది. ఇప్పుడు నేను కొన్ని ఫొటోస్ అయితే చూపిస్తాను మీకు ఈ కెమెరాతో తీసినవి. ఇక్కడ చూడొచ్చి వచ్చేసరికి మీకు బ్యాక్ కెమెరా నుంచి తీసింది, అండ్ వచ్చేసరికి బ్యాక్ కెమెరా డే లైట్ కండిషన్లో తీసిన శాంపిల్స్. అండ్ వచ్చేసరికి బ్యాక్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్. అండ్ వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా డే లైట్ శాంపిల్స్. 25 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, చూడొచ్చు మీకు క్వాలిటీ ఎలా ఉందో. అండ్ వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్. ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా ఇండోర్ అండ్ లో లైట్ శాంపిల్స్. ఫ్రెండ్స్ చూడండి, రియల్మీ U1 బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను డే లైట్ కండిషన్లో. ఇక వీడియో క్వాలిటీ చూడొచ్చు ఎలా ఉందో. బ్యాక్ వ్యూ మీరు ఓన్లీ 1080 వరకే రికార్డ్ చేయొచ్చు, 4K అయితే ఏమీ లేదు. నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు ఎలా ఉందో. అండ్ ఫోకసింగ్ కూడా చూడొచ్చు. సో ఫోకసింగ్ అయితే కొంచెం టైం తీసుకుంటుంది, ఫోకస్ అవ్వడానికి. అంత ఫాస్ట్ సూపర్ ఫాస్ట్ అయితే లేదు. ఓవరాల్ వీడియో క్వాలిటీ చూడండి ఎలా ఉందో. అండ్ ఆడియో క్వాలిటీ కూడా చెక్ చేయొచ్చు, ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఫ్రెండ్స్ చూడండి, రియల్మీ U1 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రికార్డ్ చేస్తున్నాను డే లైట్ కండిషన్లో. ఇక వీడియో క్వాలిటీ చూడొచ్చు ఎలా ఉందో. 25 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది, ఇదే వీళ్ళు హైలైట్ చేస్తున్న ఫీచర్ అయితే. వీడియో క్వాలిటీ చూడండి ఎలా ఉందో. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. స్టెబిలైజేషన్ ఏనట్లుంది, నేను నడుస్తున్నాను ఒకసారి స్టెబిలైజేషన్ ఎలా ఉందో చూడొచ్చు. నెక్స్ట్ ఇండోర్ లైటింగ్లో కూడా ఒక శాంపుల్ అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి, రియల్మీ U1 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రికార్డ్ చేస్తున్నాను. 25 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది, నైట్ టైంలో వీడియో రికార్డ్ చేస్తున్నాను. ప్రజెంట్ నేను 20 వాట్ లైట్కి ఎదురుగా ఉన్నాను, ఇప్పుడు అటు ఇటు తిరుగుతున్నాను. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉంది లైట్ నాకు. సో వీడియో క్వాలిటీ చూడొచ్చు మీకు ఎలా ఉందో, రియల్మీ U1ది. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. ఒకసారి కేస్ కూడా వేసి చూద్దాం. కేస్ వీళ్ళు బాక్స్లో ప్రొవైడ్ చేస్తుంది, సేమ్ బాగుంటుంది కేస్ అయితే. క్వాలిటీ మీకు మీరు ఒకవేళ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు, కానీ ఓవరాల్గా అయితే కేస్ క్వాలిటీ అయితే బాగుంది. అండ్ స్క్రీన్ గార్డ్ కూడా వస్తుంది, వీటికోసం ఎత్తుకోవాల్సిన పని అయితే లేదు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అన్బాక్సింగ్ అండ్ ఇనీషియల్ ఇంప్రెషన్స్ అయితే రియల్మీ U1ది. రియల్మీ ప్రైస్ కూడా కొంచెం అగ్రెసివ్గానే పెడుతుంది, చూడాలి మరి ఈ ఫోన్ని ఎంత ప్రైస్కి వీళ్ళు తీసుకొని వస్తారో. సో ప్రైస్ అనౌన్స్ చేసిన తర్వాతనే డిస్క్రిప్షన్లో ప్రైస్ డీటెయిల్స్ అయితే పోస్ట్ చేస్తాను, అక్కడ నుంచి మీరు తెలుసుకోవచ్చు. లేకపోతే 28వ తారీఖు టెక్ న్యూస్ అయినా చూడండి, టెక్ న్యూస్లో కూడా మీకు అప్డేట్ చేస్తాను. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్ ఫర్ 2 మినిట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.